మహబూబాబాద్ జిల్లాలో టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈసారి ఓటింగ్ పద్ధతిలో కొనసాగాయి. ఈ ఎలక్షన్లో సంఘం జిల్లా అధ్యక్షుడిగా బుక్యా రవి నాగరాజు పోటీ పడగా 5 ఓట్ల స్వల్ప తేడాతో నాగరాజు అధ్యక్షుడిగా గెలుపొందారు. అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఎన్నిక ప్రతి 2 ఇయర్స్ ఒకసారి జరుగుతుంది. ఈ రోజు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది. మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు కన్నం నాగరాజు బూకే రవి ఇద్దరు అధ్యక్షులుగా నిలబడ్డారు. వీళ్ళకి అమూల్యమైన ఓటేసి ఇద్దరిలో ఎవరినొకరిని మెచ్చుకొని గెలుపుతాము. సాయంత్రంలోకి ఈవినింగ్ వరకు రిజల్ట్ వస్తుంది. ఇందులో ఎవరిని తక్కువ చేసినట్టు కాదు, మా అభ్యంతరం తెలిపి ఒకరిని గెలిపిస్తాము. మిగతా వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రతి 2 ఇయర్స్ ఒకసారి జరుగుతుంది. మేము ఈ అధ్యక్షుడికి అత్యంత గౌరవం ఇచ్చేసి ఇప్పటి నుంచి బాధ్యతలు స్వీకరిస్తాము. మళ్ళీ సాయంత్రం మీడియాకు మీకు ప్రకటిస్తాము, ఎవరు గెలిచినా మీడియా మేము ప్రకటిస్తాము. గెలిచిన వాళ్ళు సంతోషపడాల్సిన అవసరం లేదు, ఓడిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఇది మా అందరి ఐక్యమత్యంతో మేము ఒక క్యాండిడేట్ను గెలిపేయడానికి సహకరిస్తున్నాం. ఈసారి 10 సారి కాకుండా చేతులు లేపడం వల్ల కోపతాపాలు అవుతున్నాయని, కాబట్టి ఆ కోపతాపాలు అవుతున్నాయని చెప్పేసి ఈసారి ఎన్నికల పద్ధతి లెక్క సీక్రెట్ ఓటింగ్ అని చెప్పేసి బ్యాలెట్ పత్రాలు చేసి సీక్రెట్ ఓటింగ్ నిర్వహించాము. దీనివల్ల కూడా ఏంటంటే అభ్యర్థులకు కానీ బయట వ్యక్తులు కానీ ఎలాంటి కోపతాపాలు లేకుండా సీక్రెట్ ఓటింగ్ నిర్వహించాము. దీనివల్ల గెలిచిన అభ్యర్థి కూడా సంతోషంగా ఉంటాడు, ఓడిన అభ్యర్థి కూడా బాధ ఉండడు. అందరు నా వాళ్ళు అనుకొని స్వయం కృషితో పనిచేయాలని చెప్పేసి ఈ ఓటింగ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు మానవుడు కార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 సంవత్సరాల కోసం ఎలక్షన్ భాగంలో ఈరోజు ఎలక్షన్ జరిగింది. ఈరోజు అందరు కలిసి సమిష్టితోని ఈరోజు నన్ను గెలిపించడం జరిగింది. ఈ ఎలక్షన్లో మేము గెలిపించిన తర్వాత మాకు బరువు బాధ్యతలు ఇంకా పెరిగినట్టుగా మేము భావిస్తున్నాం. వేరే సభ్యులను ఇంతవరకు ఎవరైతే పాత వాళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారో దాన్ని ఇంకా పెంచి ఇంకా పెద్దగా చేసి ఇంకా గవర్నమెంట్ విషయంలో కానీ గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి ఇంకా సమస్యలు తీసుకుపోయి మాట్లాడే వాళ్ళతోని దాని పరిష్కారమే విధంగా సహాయక మీకు కంపల్సరీ ఫీల్ చేస్తాను. ఇదే కృషిలో వీళ్ళందరూ కూడా మన వాళ్ళందరితో సమానంగా వీళ్ళ సహాయ సహకారాలు తీసుకొని నేను ముందుకెళ్తానని కోరుకుంటాను.